हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल श्री होम किचन नेनु चूपिंचबोये रेसिपी वच्चेटप्पटिकी कोब्बरी अन्नम अंडी कोब्बरी अन्नानि नवरात्रुल्लो मूडव रोजैन गायत्री अम्मवारी अलंकरण रोजु नैवेद्यंगा समर्पिंचुकुंटारु आ रोजुन अम्मवारिकी इष्टमैन कनकांबरं रंगु चीरतो अलंकरिंचि कोब्बरी अन्नानि नैवेद्यंगा पेट्टडं आनवाइतीगा वस्तुंदि మనమైతే ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దామండి. వన్ బౌల్ రైస్, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు, తురుముకున్న కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ పల్లీలు, జీడిపప్పు వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగినాక మనం తురుం పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇప్పుడే సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది కూడా బాగా ఫ్రై అయినాక మనం దీన్ని రైస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. సింపుల్ గా చాలా ఈజీగా మనం ఈ ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చు. అంతే అండి, మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదండి ఈ ప్రసాదం ప్రిపరేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ నవరాత్రుల్లో మూడవ రోజైన గాయత్రి అమ్మవారి అలంకరణ రోజు తప్పకుండా నైవేద్యంగా పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.